వచ్చే ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 370,255 గృహాలు మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి టార్గెట్ పెడితే పూర్తి స్థాయిలో వాలంటీర్ ద్వారా వెరిఫై చేయంతో 21 లక్షల మంది ఇళ్ల స్థలాలకి, 7 లక్షల మంది ఇళ్ళకి అర్హులు ఉన్నారని నిర్ధారించటం, నేను కానీ రెవెన్యూ మినిస్టర్ గారు ఇద్దరు కూడా సుమారు ఇప్పుడు 9 జిల్లాల్లో పర్యటించి ఇటు హౌసింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మీద ఇప్పటికే 9 జిల్లాల్లో మీటింగ్ పెట్టడం, రేపు నెల్లూరు జిల్లా రేపు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. త్వరితగతిన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేయాలని రేపు ఉగాది నాటికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సీరియస్గా ఇష్యూని తీసుకుని రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో కేంద్ర వాటా కింద కూడా ఎప్పటికప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కేంద్రంతో మాట్లాడి ఇటు యూడిఏ కానీ యూఎల్సీలో కూడా ఇల్లు శాంక్షన్ చేయించాలని, మార్చ్ 31గా 12 లక్షల ఇల్లు శాంక్షన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ మంత్లోనే మీ అందరికీ పత్రిక ప్రెస్ ముఖంగా కూడా నేను శాంక్షన్ అయినట్టుగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఎంసీ ప్రోగ్రాం కింద మరొక 370,225 ఇళ్ళు మళ్ళీ కేంద్రం నుంచి మంజూరు చేయించడం జరిగింది. టోటల్గా 750,53,527 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయించి మన భారతదేశంలోనే ఈ హౌసింగ్లో ఈ గత 3-4 నెలల నుంచి మేము చేసిన ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడం జరిగింది మన ఇండియాలో. అలాగే కేంద్ర ప్రభుత్వం అటాగా 11,302 కోట్లు కూడా 753,000కి కూడా రిలీజ్ చేస్తానని ఇవ్వడం జరిగింది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వాటాగా 4,742 కోట్లు కూడా మన రాష్ట్ర బడ్జెట్ ద్వారా కూడా ఇచ్చి ఈ శాంక్షన్స్ ఇచ్చేయడానికి, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 4 విడతలుగా పెట్టారో దాన్ని ఇళ్లకు వచ్చేటికి శాంక్షన్ ముందుగానే తీసుకొచ్చి శాంక్షన్ ఇవ్వడానికి ఏర్పాటు జరిగింది. అలాగే జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ ఫిల్లింగ్ కూడా, ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా వాటికి కూడా ఫిల్డింగ్కి, అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2-స్టేర్ 3-స్టేర్ బిల్డింగ్ కాకుండా అర్బన్లో కూడా 1 సెంట్ ఇచ్చి ఇల్లు కట్టించాలనే కార్యక్రమంలో భాగంగా అది కూడా ఈ హౌసింగ్ డిపార్ట్మెంటే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్బన్ కానీ రూరల్లో కలిపి అన్నీ కలిపి 28 లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. అందరికీ కూడా ఒక అడుగు ముందుకేసి మేము ముందుగానే శాంక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ముందు శాంక్షన్ చేయించి మ్యాపింగ్ చేసి ఈలోపుగానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి జనవరి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. పట్టాలు అనేది రేపు ఉగాది నాటికి పట్టాలు ఇచ్చే పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా మీరు కూడా ప్రెస్ ద్వారా కూడా ఈ లబ్ధిదారులకి మీరు కూడా గైడ్ చేస్తే ఇది త్వరితగతినే ఈ ప్రోగ్రాం రాష్ట్రంలోనే ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారో అవన్నీ కూడా ఒక డబ్బుతోటే మిగిలిన స్కీమ్స్ అన్నీ కూడా డబ్బు ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా, కానీ ఎసెట్ క్రియేట్ అయ్యేది జీవితాంతకాలం ఉండిపోయేది ఒక ఇల్లు కాబట్టి ఇంటి ద్వారా సుమారు 50 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే సుమారు 2 లక్షల కోట్లు మన రాష్ట్రంలో సంపద క్రియేట్ అవుతుంది.